అర్థమైంది కదండి. అమూల్ బేబీ, అమూల్ బేబీ జగన్ రెడ్డి అవతారం, కొత్త అవతారం అన్నమాట అమూల్ బేబీ అవతారం. దేనికి ఈ అమూల్ బేబీ అవతారం ఎత్తాడో మీరు గత కొద్ది రోజులుగా వార్తలు చదువుతూ అర్థం చేసుకుంటూనే ఉన్నారు. దాదాపుగా 2 సంవత్సరాల క్రితం రాష్ట్ర ప్రభుత్వం గుజరాత్కు చెందినటువంటి అమూల్ సంస్థతో ఒప్పందం చేసుకుంది. ఇక్కడ ఉన్నటువంటి ఏపీ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆస్తులన్నీ కూడా వాళ్ళకి కట్టబెట్టడమే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక డైరీ సంస్థలు, సహకార రంగంలో పనిచేస్తున్నటువంటి అనేక డైరీ సంస్థల్ని నాశనం చేసి వాటిని కూడా కబ్జా చేసి ఈ అమూల్కి దారాదత్తం చేయటమే ఆ ఒప్పందం. ఆ రోజు నుంచే ఈ అమూల్ బేబీ అవతారం ఎత్తాడు సైకో స్టార్ జగన్ రెడ్డి. ఆ రోజున ఏం చెప్పాడండి, ఏదో స్కీమ్ పేరు జగనన్న పాల వెల్లువ. రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది పాడి రైతులకి ఈయనేదో చాలా భారీగా ఏదో ఒరగబెడతాడంట, ఈ అమూల్ సంస్థను తీసుకొచ్చి భారీగా లబ్ధి చేకూరుస్తాడంట, దానికోసం కొన్ని వేల కోట్లు రాష్ట్ర ఖజానా నుంచి ఖర్చు చేస్తాడంట, ఖర్చు చేసి అమూల్ సంస్థకి అవన్నీ కూడా దారాదత్తం చేసి వాటి ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి పాడి రైతులకి నేను అద్భుతమైనటువంటి మేలు చేస్తాను అని ఆ రోజున ఈ అమూల్ బేబీ జగన్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు. ఇవాళ ఒక్కొక్కటిగా ఏపీ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆస్తుల్ని, వాటి దగ్గర ఉన్నటువంటి ఎక్విప్మెంట్ని ఈ అమూల్ డైరీకి దారాదత్తం చేయటమే కాకుండా ఈ అమూల్ బేబీ ఏం చేస్తా ఉన్నాడు, కోఆపరేటివ్ రంగంలో పనిచేస్తున్నటువంటి డైరీ సంస్థలు, కోఆపరేటివ్ రంగంలో ఏర్పడినటువంటి డైరీ సంస్థలకు చెందినటువంటి ఆస్తుల్ని కూడా ఈ అమూల్ బేబీ ఈ గుజరాత్కి చెందినటువంటి అమూల్ సంస్థకి దారాదత్తం చేస్తా ఉన్నాడు. ఆ జాబితాలోకి సరికొత్తగా చేరింది ఏంటంటే చిత్తూరు డైరీ. చిత్తూరు డైరీకి చెందినటువంటి ఆస్తుల్ని ఇవాళ ఈ అమూల్ బేబీ 99 ఏళ్ల పాటు సంవత్సరానికి 1 కోటి రూపాయలకి మాత్రమే ఈ గుజరాత్కి చెందినటువంటి అమూల్ సంస్థకి లీజుకి ఇస్తా ఉన్నాడు. ఎంతకండి, సంవత్సరానికి కేవలం 1 కోటి రూపాయలకి మాత్రమే 99 ఏళ్లకి. అయినా అమూల్ బేబీ జగన్ రెడ్డి, నువ్వేమన్నా ఇంకొక సంవత్సరంలో పోయేవాడివి నువ్వు, అంటే అధికారంలో నుంచి దిగిపోయేవాడివి నువ్వు, 99 ఏళ్లకు నువ్వు లీజుకేయటం అంటే ఒక సంవత్సరం అయితే నువ్వు నిన్ను తరిమి కొడతారు ఈ రాష్ట్రం నుంచే, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా. అటువంటి నువ్వు చిత్తూరు డైరీకి చెందినటువంటి విలువైనటువంటి ఆస్తుల్ని 99 ఏళ్లకి 1 కోటి రూపాయలకి లీజుకిస్తావా? ఎంత విలువైనటువంటి ఆస్తులంటే వాళ్ళ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలి.